కాప్ చికెన్ వెంకాప్ చికెన్. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ వెంకాప్ ఫ్రైడ్ చికెన్. సో ఎలా చేయాలో చూపిస్తాను. మన వెంకాప్ ఫామ్ ఫ్రెష్ చికెన్ తీసుకొని ఒక బౌల్లో వేయాలి. అందులో కొద్దిగా వెనిగర్, కొంచెం ఉప్పు, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని క్రష్ చేసి వేసి, కొంచెం అజీనోమోటో వేసి మ్యారినేట్ చేయాలి. నానబెట్టాలి, ఒక 5 to 10 minutes నానబెట్టాలి. ఓకే, కొంచెం గరం మసాలా పౌడర్ వేద్దాం. డీప్ ఫ్రై ఐటమ్స్ అంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆయిల్ వేద్దాం. ఒక బౌల్ తీసుకొని దీంట్లో బియ్యం పిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, కొద్దిగా చైనా సాల్ట్, ఇండియన్ సాల్ట్, అగైన్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం గరం మసాలా వేసి ఈ మిక్చర్ని చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా పెప్పర్ పౌడర్, ఇదంతా పౌడర్ కోటింగ్. ఇలా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్, వెంకాప్ చికెన్ పీస్ని తీసుకొని ఫస్ట్ పౌడర్ కోట్ చేసుకోవాలి. సో పౌడర్ కోట్ తర్వాత ఎగ్లో వాష్ చేయాలి, అంటే ఎగ్ కోటింగ్ ఇవ్వాలి. మళ్ళీ బ్యాక్ టు పౌడర్ కోట్. మనం వేడి చేసుకున్నాం కదా నూనె, అందులో జాగ్రత్తగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో అన్ని పీసెస్కి పౌడర్ కోట్, ఎగ్ కోట్, మళ్ళీ పౌడర్ కోట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని 2 sides ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చాలా జాగ్రత్త. అరోమా. సో ఆల్మోస్ట్ మన వెంకాప్ ఫ్రైడ్ చికెన్ రెడీ అయింది. చూడండి అసలు క్రిస్పీ క్రిస్పీగా, స్టవ్ ఆఫ్ చేసేసాను, కలర్ చూడండి, వావ్. ఎస్.